ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఏ విశాల్. నేను న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ అడిక్షన్ స్పెషలిస్ట్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్. సో ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను చాలామంది నాకు నా దగ్గర కేసెస్ ఏంటంటే సూసైడ్ టెండెన్సీస్తోనే వస్తున్నారు. ఎందుకంటే ఈ ఆత్మహత్య ఆలోచనలతో చాలామంది వస్తున్నారు. ఎందుకు ఇట్లా వస్తున్నారని నేను చాలా న్యూస్లో కూడా చూశాను, చాలా పేపర్స్లో కానీ న్యూస్లో కూడా చూస్తే ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ కరోనా వైరస్ సోకగానే, కరోనా వైరస్ పాజిటివ్ రాగానే విలేజ్ కానీ వాళ్ళ ఇంట్లో కానీ తర్వాత వాళ్ళ బంధువులు కానీ తర్వాత అందరూ వాళ్ళని ఒక వేలేసినట్టు చూడడం వల్ల వాళ్ళలో ఒక మానసిక బాధ వలన చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సో కొన్నేమో మనకి ఏంటంటే రిపోర్ట్ అవుతున్నాయి, కొన్ని ఏంటంటే మనకు మీడియా ద్వారా కొన్ని బయట తెలుస్తున్నాయి, కానీ తెలియకుండా చాలా కేసెస్ జరుగుతున్నాయి. సో వాళ్ళు మానసికంగా కుంగిపోయి ఇంట్లోనే అయ్యో నేను నాకు ఒక భయంకరమైన జబ్బు వచ్చింది, నేను చచ్చిపోతానేమో, దాని బదులు నేనే చనిపోతే బాగుంటుంది అనే ఒక ఆత్మహత్య ఆలోచనలతో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తర్వాత కొందరిగా నిద్రమాతలు మింగుతున్నారు, కొందరు ఊరేసుకుంటున్నారు, ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో దీనిపైన మనం ఏంటంటే ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకంటే ఈ కరోనా వైరస్ వలన చాలామంది మానసికంగా వాళ్ళు భయం కానీ దడదడ కానీ భయం నిద్ర పట్టకపోవడం కానీ తర్వాత వాళ్ళు కుంగిపోయి ఏడవడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో వీళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక డాక్టర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే సైకియాట్రిస్ట్గా, మీరు ఎలాంటి భయపడిన అవసరం లేదు. ఈ కరోనా వైరస్ అనేది ఏంటంటే ఒక జబ్బు, అంటే వైరస్ అనేది మనకు చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. ఇది మనకు ఒక తెలియని వైరస్. ఈ తెలియని వైరస్ వలన మనకు ఏం జరుగుతుందో, ఏం ట్రీట్మెంట్ ఇస్తారో అని ప్రజల భయాందోళన అనేది ఒకప్పుడు ఉండే, ఒక కొన్ని రోజుల కింద, ఒక 3 మంత్స్ బ్యాక్. కానీ ఇప్పుడు అధునాతన మందులు వచ్చినాయి. ఎందుకంటే యాంటీవైరల్, మనకి ఇప్పుడు ప్రజెంట్గా యాంటీవైరల్ మందులు రావడం వల్ల చాలామంది, దాదాపు ఇండియాలో 69 నుంచి 70% మంది ఇంటికి రికవర్ అయ్యి వెళ్ళిపోతున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి ఎవరో చెప్తున్న విషయాలు కానీ, పుకార్లను కానీ, మీడియాలో వస్తున్న వదంతులను కానీ, వాట్సాప్లో వచ్చిన విషయాలను కానీ చూసి మీరు అస్సలు నిరాశపడకూడదు. మీరు, మీ ధైర్యం అనేదే మిమ్మల్ని కాపాడుతుంది. కరోనా కంటే, కరోనా ట్రీట్మెంట్లో ముఖ్యమైన పాట ఏంటంటే ధైర్యం. చాలామంది మీరు చూడండి, ఇప్పుడు మన సెలబ్రిటీస్ ఎంతోమంది దీనికి గురయ్యారు, ఎంతోమంది రాజకీయ నాయకులు దీనికి గురయ్యారు, ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రధానులు కూడా, ఇప్పుడు మన బ్రిటన్ ప్రధాని, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, తర్వాత పెద్ద పెద్ద లీడర్స్, తర్వాత ఎంతోమంది దీనికి గురయ్యారు. వాళ్ళందరూ మంచి క్షేమంగా ఇంటికి బయటకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు కరోనా వైరస్ అనేది ఏంటంటే మంచి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో వచ్చినాయి. ఎందుకు జరుగుతుంది? ఈ వైరస్ వలన ఎలాంటి ఉపద్రవాలు సంభవిస్తాయనేది మన శాస్త్రవేత్తలు, మన డాక్టర్లు ముందే పసిగట్టారు. తర్వాత ట్రీట్మెంట్స్ అనేవి చాలా మంచిగా రికవర్ అవుతున్నాయి. మన నిజామాబాద్లో కూడా చాలామంది మంచిగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్తున్నారు. సో కాబట్టి ప్రజలు ఎలాంటి భయాలు, భ్రాంతులకు గురి కావద్దు. మంచి ప్రశాంతంగా మీరు నిద్రపోండి. నిద్ర రాకపోతే కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీరు మంచిగా ఈ సమయంలో, కరోనా సమయంలో చేయాల్సింది ఏంటంటే మీరు సమయానికి లేవండి. మీరు ఏంటంటే మొదటిగా మీకు ఇబ్బంది ఉంటుంది, కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్ట్ రాగానే చాలామందిలో అయ్యో నాకు ఏదో అయింది, మానసికంగా ఉద్వేగము, కోపము, తర్వాత నేను బయటకు ఎందుకు వెళ్ళాను, తర్వాత నేను వాళ్ళని ఎందుకు కలిశాను, నా వల్ల ఇంకొకరికి ఇబ్బంది జరిగింది అనేది ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి. కానీ మీరేంటంటే ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండాలా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధైర్యంగా ఉంచే బాధ్యత మీపైన ఉంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు ధైర్యం చెప్పాలి. ఏం కాదు, ఈ కరోనా వైరస్ అనేది మామూలుగా ఒక వైరస్, కామన్ కోల్డ్, జలుబు ఎట్లా వస్తుంది, తర్వాత మనకు ఫీవర్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది, తర్వాత వచ్చిన తర్వాత 14 రోజులు క్వారంటైన్, మనం ఐసోలేషన్లో ఉంటే తగ్గిపోతుంది అనేది చెప్పాలి. చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఒక ధైర్యం వస్తుంది. తర్వాత చాలామంది రికవర్ అవుతున్న కేసెస్ గురించి మీరు చెప్పండి. ఈ రికవర్ అవుతున్న కేసెస్ గురించి మీరు చెప్పినట్లయితే ఏమవుతుందంటే మీకు వాళ్ళని చూసి పాజిటివ్ దృక్పథం వస్తుంది. అయ్యో ఇంతమంది, దాదాపు 70% మంది దేశవ్యాప్తంగా ఇంటికి వెళ్ళారు, మేము కూడా మంచి ప్రశాంతంగా బయటకు రాగలుగుతామని వాళ్ళ ధైర్యం వస్తుంది. సో కాబట్టి మీరు కూడా ఏంటంటే మంచి, మీ ఫ్యామిలీ ఏదైనా భయము, ఆందోళన వచ్చినప్పుడు ఐసోలేషన్లో ఉండని భయపడిన అవసరం లేదు. మంచి మీకు నచ్చిన మ్యూజిక్ వినండి, లేదా మీకు నచ్చిన ఫ్రెండ్కి ఫోన్ చేసి మంచి ఒక 4 మాటలు మాట్లాడండి. దానివల్ల ఏమవుతుందంటే మీలో ఒక ధైర్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలు ఏంటంటే భయాందోళన గురి కాకండి. మరి రిలాక్సేషన్ టెక్నిక్స్, ఇలాంటి టైంలో మీరు రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లోనే రిలాక్సేషన్ చేసుకోవచ్చు. ఎలాగంటే మీరు జస్ట్ ఏదైతే మీకు కరోనా సమయంలో మీకు ఏదైతే ఆలోచనలు వస్తున్నాయో ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఎన్ని ఆలోచనలు వస్తున్నాయో అన్ని క్లీన్గా మంచిగా రాసి పెట్టుకోండి. ఆ ఆలోచనలను మీరు గుర్తు తెచ్చుకున్నప్పుడు మీకు భయం వస్తుంటుంది కదా. సో ఆ ఆలోచనలు గుర్తు తెచ్చుకొని మీరేం చేయాలంటే మంచిగా జాకబ్సన్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అని ఉంటాయి. జాకబ్సన్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే మీరు మంచిగా పడుకోనో కానీ లేదా చీరలో కూర్చున్నా కానీ మీ కండరాలని టైట్గా బిగ్గత చేస్తూ ఆలోచనలు గుర్తు తెచ్చుకోవాలి. ఎలాగంటే మీరు ఏవైతే ఆలోచనలు మీకు ఇబ్బంది పెడుతున్నాయో వాటిని గుర్తు తెచ్చుకున్నప్పుడు మీకు ఆందోళన అనేది శరీరంలో వస్తుంది, భయం అనేది శరీరంలో వస్తుంది. సో కాబట్టి ఆ సమయంలో మీరు ఏం చేయాలంటే ఆలోచనలు గుర్తు తెచ్చుకొని మీరు కండరాలని టైట్ చేయండి. అంటే చేతి కండరాలని, మన మోచేతి కండరాలని, మన యొక్క
మన ఫేస్ కండరాలని ఛాతి పొట్ట ఇవన్నీ కండరాలని మనం టైట్ చేసి మంచిగా డీప్ గా గాలి తీసుకొని తీసుకొని మంచి ఒక ఒక నిమిషం గట్టిగా ఇలా ఉండండి ఉండి మళ్ళీ రిలాక్స్ అనుకుంటే మీరు ఎక్కడ స్టార్ట్ చేశారో అలా రిలాక్స్ అనుకుంటే చేతులు మన ఫింగర్స్ మోచేతి మోచేతి కండరాలు తర్వాత భుజం కండరాలు తర్వాత ఇంకో చేతి కండరాలు ఇలా రిలాక్స్ చేస్తూ తర్వాత ఫేస్ కండరాలు రిలాక్స్ చేస్తూ మంచిగా ఛాతి కండరాలు పొట్ట కండరాలు తర్వాత ఇలా మెల్లిగా కాళ్ళు చేతుల వరకు రిలాక్స్ చేస్తూ మీరు ఇలా చేస్తున్నట్లయితే డైలీ ఒక మార్నింగ్ ఒక 15 సార్లు నైట్ ఒక 15 సార్లు ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది మంచి రిలాక్స్ అవుతారు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీలో ఉన్న ఆలోచనలు బాధలన్నీ తగ్గిపోతాయి మంచి రిలాక్స్ అవుతారు సో దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఈ ఆందోళనలు భయాలు తగ్గిపోతాయి సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీకు రాకపోతే ఒకవేళ మీకు రిలాక్సేషన్ రాకపోతే మీరు డాక్టర్ని వీడియో కన్సల్టేషన్ ద్వారా ఇప్పుడు మేము ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా ఇస్తున్నాము సో ఆన్లైన్ కన్సల్టేషన్స్ అంటే మీకు ఏంటంటే 9908120261 నేను మళ్ళీ చెప్తున్నాను 9908120261 నంబర్ ఫోన్ చేసినట్లయితే మీకు వీడియో కన్సల్టేషన్ అరేంజ్ చేస్తాము దానివల్ల ఏమవుతుందంటే మీరు కొన్ని సలహాలు సూచనలు తీసుకొని దానికి మంచి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు తప్పకుండా దీని నుంచి బయటపడతారు దీని నుంచి బయటపడిన తర్వాత నలుగురికి ధైర్యం చెప్పగలుగుతారు సో కాబట్టి ఇట్లాంటి చిన్న విషయాలు ఆత్మహత్య ఆలోచనలు భయాలు ఆందోళన గురి కాకండి మంచి రిలాక్స్ కండి మంచి నిద్రపోండి మంచి పౌష్టికాహారం తీసుకోండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి నేను చెప్పినట్టు రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి మంచి మ్యూజిక్ వినండి తర్వాత మత్తు పదార్థాలకు అలవాటు ఉంటే దూరంగా ఉండండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్రీక్వెంట్గా మీకు ఇప్పుడు ఈ మీకు నచ్చిన మంచి ఈ స్పిరిచువల్ వీడియోస్ కానీ లేకపోతే మంచి కామెడీ సీన్స్ కానీ చూడండి దానివల్ల ఏమవుతుందంటే ఈ కామెడీ సీన్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలోని మెదడులో ఎండార్ఫిన్స్ అనే కొన్ని ఎన్కఫలిన్స్ అనే కొన్ని రసాయనాలు విడుదలయ్యి మన యొక్క కండరాలని రిలాక్స్ చేస్తుంది మనలో ఒక ఉత్తేజం అనేది ఏర్పాటు చేస్తుంది కాబట్టి మీకు నవ్వించే ఫ్రెండ్స్తోనైనా ఒక అరగంట ఫోన్లో మాట్లాడండి తర్వాత లేదా మంచి టీవీ సీరియల్ టీవీ సీరియల్ అంటే ఏదో ఇలాంటి ఇబ్బంది కలిగించే సీరియల్ ముఖ్యంగా ఏంటంటే కుట్రలు కుతంత్రాలు ఉండే సీరియల్ కాకుండా కామెడీ ఉండేవి చూడండి తర్వాత మంచి ఏదైనా మంచి పర్సన్స్ చాలా స్పోర్టివ్ మనకు కొంచెం ఏంటంటే ఈ స్పిరిచువాలిటీ కానీ లేకపోతే మనకి ఏంటంటే మంచి పాజిటివ్ మోటివేషనల్ వీడియోస్ కానీ అట్లా చూసినట్లయితే ఏమవుతుందంటే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అయ్యి మనకేంటంటే నేనే ఎందుకు ఎందుకు భయపడుతున్నాను నేను ఇంకొకరు చెప్ప నేను ఇంకొకరికి మోటివేట్ చేయగలుగుతానని వాళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది సో కాబట్టి ప్రజలందరూ ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దు మంచి పాజిటివ్ ఉండండి మంచి రిలాక్స్గా ఉండండి మంచి ఆహారం తీసుకోండి ఇంట్లోనే సేఫ్గా ఉండి మీ యొక్క కరోనా నుంచి జయించి నలుగురికి మీరు ఆదర్శవంతంగా నిలవాలని నేను ఈ మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి పంచండి ఎందుకంటే మీరు మామూలు ఎన్నో యూట్యూబ్ వీడియోలు షేర్ చేస్తుంటారు ఎందుకంటే ఇది ఒక ప్రజలకు మంచి ఉపయోగకరమైన వీడియో మీకు ఎందుకంటే ఒక రిలాక్సేషన్ సంబంధించిన వీడియో కాబట్టి మీరు నలుగురికి షేర్ చేసినట్లయితే ఎంతోమంది ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది సో మీకు ఒకవేళ మన కామెంట్స్ రూపంలో ఎలాంటి సలహాలు సందేహాలు అవసరం ఉన్నట్లయితే మీకు ఏదైనా సలహాలు సందేహాలు అవసరం ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి లేకపోతే మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే 9908120261 ఫోన్ చేసి సలహాలు సూచనలు తీసుకొని మంచి రిలాక్స్ కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్